తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు గారి అధ్యక్షతన కార్మికుల యొక్క కష్టాల మీద సుమారు 100 మందితో టిఎన్టియుసి నాయకులతో 30వ తేదీ తారీఖు మరియు 31వ తారీఖు 2 రోజులు కూర్మానపాలెం ఆర్చి వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి కలెక్టర్ గారికి కార్మికుల యొక్క కష్టాల మీద వినతిపత్రం అందజేస్తాము అని ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని శాంతియుతంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తుండగా మార్గ మధ్యలో పోలీసు వారు రకరకాల సాకులు చెప్పి మా యొక్క పాదయాత్రను అడ్డుకోవడం అనేది ప్రజల పక్షాన కార్మికుల పక్షాన నిలబడి ప్రశ్నించే వారి గొంతు నొక్కడమేనని టిఎన్టియుసి విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిషన్ మీద తీసుకొస్తే పురవాణిపాలెం స్టీల్ ప్లాంట్ శిబిరం దగ్గర నుంచి నేను మొదలుపెట్టి ఆన్ ది రోడ్ మార్గంలోని గంగవరం పోర్టు నిరోధితులకి సంఘీభావం తెలిపి రాత్రి 9 గంటలకి ప్రధాన కారణం ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం టీఎన్టీ శాతవాళ్ళలోనూ 3 విషయాలు తీసుకున్నామండి. ఒకటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేట్ రంగంలోనూ కొనసాగించాలని ఒకటి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఒకటి, తర్వాత గంగవరం పోర్టు నిర్వాహిస్తులు కానీ అక్కడ రైతులు కానీ భూములు ఇచ్చి ఉన్నారు. ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు కూడా వారు కనీస వేతనం లేకుండా 10,000 9,000 ఇస్తే వారు ఒక సంఘం పెట్టుకొని వాళ్ళ కనీస వేతనం ద్వారా వాళ్ళు హక్కులు డిమాండ్ చేస్తే 28 మందిని బయటకు పెట్టేస్తే గంగవరం నిర్వాసితులకి న్యాయం చేయాలనేసి ఒక ఆలోచనతో ఈ పాదయాత్ర ద్వారా కలెక్టర్ వారికి సంఘీభావం తెలపని మీడియాకి వెళ్తే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేకమైన సమస్యల మీద కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి ఈఎస్టీ లేదు, పిఎఫ్ లేదు, కనీస వేతనం లేవు, చేస్తున్నటువంటి చేస్తున్న పనితనానికి కనీస వేతనం ఇవ్వకుండా 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు కూడా ఈ యాజమాన్యాలు జీతాలు ఇవ్వాలని పక్షంలోనూ క్యారేజీని కూడా పట్టుకెళ్ళి ఫోన్ చేయడానికి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. కనీసం కార్మికులకి మరి క్యాంటీన్ సౌకర్యం కూడా లేనటువంటి పరువులను నేను ఒక టీఎన్టీ సాధువులను శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ వారికి ప్రాబ్లం లేకుండా ఎక్కడా కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించకుండా మేము శాంతియుతంతో మార్గంలో పురమాణపాలెం హార్చ్ శిబిరం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ శిబిరం దగ్గర నుంచి నేను ఉదయాన్నే 9 గంటలకి నేను అక్కడ కూర్చొని మధ్యాహ్నం 3 గంటలకి నేను పాదయాత్ర మార్గంలో రోడ్డు మార్గంలో వస్తే ఈ యొక్క మలకాపురం పరిధిలోకి వచ్చేటప్పటికి మరి పోలీసు వారు నా పాదయాత్రని ఆపి మరి ఉదయాన్నే అంటే ఒక ట్రాఫిక్ అన్నారు. స్కూల్ పిల్లలకి వెళ్తున్నారు, కాలేజీ వాళ్ళు వెళ్తున్నారు, ఎంప్లాస్ వెళ్తున్నారు. ఒక 10 నిమిషాలు రోడ్డు పక్కన ఉన్నానంటే 10 నిమిషాలు కాదండి, లాండ్ రాడ్కి గంట సహకరించిన సరే ఇప్పుడు వచ్చి పోలీసు యంత్రాంగం వచ్చి నా పాదయాత్రని నడి రోడ్డు మీద ఆపారండి. పార్టీ ఆదేశానుసారం తెలుగునాడు టీఎన్టీసీ కార్మిక పక్షాన్ని ఒక మహా పాదయాత్ర స్పందనలను మేము శాంతియుతంగా మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నాం.